టీమిండియాలో వెంకటేష్ అయ్యర్తో బౌలింగ్ చేయించకపోవడం మిస్టరీగా ఉందని, దానికి సరైన కారణమేమీ కనిపించడం లేదని సీనియర్ ఆటగాడు రాబిన్ ఉత్తప్ప విమర్శించాడు. న్యూజిలాండ్ సిరీస్ తో యువ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ భారత జట్టులో అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్ లోయర్ ఆర్డర్ లో రావడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. అలాగే జట్టులో హార్దిక్ పాండే లేని లోటును అయ్యర్తో పూడుస్తారని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ఆడిన 2 T20 మ్యాచ్లో అతనితో బౌలింగ్ చేయించలేదు. మొదటి మ్యాచ్ లో బౌలింగ్ చేయించకపోవడంపై తీవ్రంగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే 2 మ్యాచ్ లో అతనికి బౌలింగ్ అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆ మ్యాచ్ లో కూడా అయ్యర్ చేతికి బంతి ఇవ్వలేదు. దీనిపై స్పందించిన ఉత్తప్ప వెంకటేష్ అయ్యర్ తో ఎందుకు బౌలింగ్ చేయించడం లేదు, ఆరో బౌలర్ గా అతన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అనేది మిస్టర్ గా మారిందని అన్నాడు. ఒకవేళ తనకు ఆరో బౌలర్ అక్కర్లేదని కెప్టెన్ రోహిత్ శర్మ అనుకున్నాడే ఏమో, లేక ఆ ప్లేస్ ను హార్దిక్ పాండే కోసం ఎగబెట్టారా అంటూ, లేక ఓన్లీ వెంకటేష్ అయ్యర్ ను బ్యాట్స్మెన్ గానే ఆడిస్తున్నారేమో అని ఈ వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రాబిన్ ఉత్తప్ప అభిప్రాయపడ్డాడు. రాబిన్ ఉత్తప్పే కాదు, చాలా మంది మాజీలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రోజు 3 T20 మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ చేత బౌలింగ్ చేయిస్తారో లేదో చూడాలి.